అందరికీ శుభోదయం. నా పేరు తులసి రామానుజాచార్యులు. నేను జెడ్పిఎస్ఎస్ జూలూరుపాడు హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఇవాళ మనం చదువుకోబోయేటటువంటి పాఠం 10వ తరగతిలోని 4వ పాఠమైన కొత్త పాట. దీన్ని పాకాల యశోదరెడ్డి గారు రచించారు. ముందుగానే దీనికి సంబంధించినటువంటి కవి రచయిత రచయిత్రి పరిచయాన్ని ఒక పాఠ్యాంశంగా మనం చేసుకున్నాం. దాని తర్వాత పల్లెను వర్ణించిన తీరు ఒకటి, అలాగే ఇంకొకటి చెరువు మీద ఒక వీడియో చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ పాఠంలో 2వ విభాగంలో ఉన్నాం. 4వ పార్ట్ మనకి వీడియోలో అయితే. ఒకసారి పాఠంలోకి వెళ్ళడానికి ముందు, అక్క తమ్ములు ఇద్దరు కూడా తమ్ముడి బలవంతం మీద తమ యొక్క పల్లెటూరుకు బయలుదేరారు. ఇలా బయలుదేరినటువంటి క్రమంలో తను పల్లెలో ఉన్నటువంటి వింతలన్నీ కూడా చూపిస్తూ తీసుకొస్తూ ఉన్నాడు. వాయు చెట్టు పొదలు కానీ లేదా మొగలి మన మోదుగు పువ్వుల యొక్క ఎరుపుదనం మంగళహారతులుగా కనిపించడం కానీ, అలాగే బాగా ఎత్తుగా పెరిగినటువంటి మద్ది చెట్లు, అలాగే కోవిలల యొక్క స్వరాలు, ఆ తర్వాత తేనెపట్టు, ఇలాంటివన్నీ కూడా మనం పల్లెల్లో గమనిస్తూ ఉన్నాం. అక్కడిని చూస్తూ చెరువు యొక్క అందాన్ని చూపించారు. చెరువు చాలా చక్కగా ఉంది, కానీ చెరువు మీద ఆధారపడి బతికేటటువంటి సామాన్యుని అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు బతకనీయడం లేదు అని చెప్పడానికి అదొక మంచి ఉదాహరణగా నాకు కనపడింది. ఎందుకంటే అందులో పోల్చబడినటువంటి దాని మీద ఆధారపడేవే అయినా దాన్ని మిగతా వాళ్ళతో పోల్చి చెప్పడం జరిగింది. కనుక ఒకసారి మనం గమనించినట్లయితే కొర్రమీన్ చేపలు కానీ గవిన్లలో ఉండే, పొద్దున్న చెప్పిన గవిన్లు అంటే గుహలలో ఉండేటటువంటి ఎలుగుబంట్లు కానీ, అవి తాపత్రయపడే తిండి కోసం తాపత్రయపడే విధానం కానివ్వండి, అలాగే చిరుత పులి ఆడచిరుత పులి తన పిల్లల్ని అమలక తింటానికి చూస్తూ ఉండడం అనేది, తాస్పాము అమాంతం మింగి తనను తాను ఒక చెట్టుకు చుట్టుకోవడం కానివ్వండి, ఊడువామి యొక్క పద్ధతి కానివ్వండి, అలాగే ఇంకొకటి మనం గమనించినట్లయితే చివరిది నక్కల యొక్క తత్వం. ఇవన్నీ కూడా ఆనాటి పల్లె సమాజంలో ఆధిపత్య శక్తులుగా పనిచేస్తున్నటువంటి ఆ పల్లెల మీద అజమాయిషి చేసేటటువంటి పెత్తందారుల యొక్క గొప్పతనంగా మనం చెప్పచ్చు. వాళ్ళ యొక్క స్వభావాన్ని అక్కడ వాటి రూపంలో చెప్పారు రచయిత్రని నా యొక్క అభిప్రాయంగా మీకు తెలియజేశాను. ఇప్పుడు నెక్స్ట్ పాఠంలోకి వెళ్దాం. మరి మా తిక్క సన్నాసి కొత్త పాట వేసినాం, కొత్త దారి కొత్త మలుపు అంట పదం పాడతాడేంది? ఇదంతా నాకు తెలిసిన పాటనే, ఎన్నేళ్ల నుంచో తొక్కుడు పడ్డ పాట, ఇంతట్లో కొత్త యాడుండది అంట అనుకున్నగానే నా మనసు నాకు బుద్ధి చెబుతున్నట్టు అనిపించింది. రైట్. తిక్క సన్నాసి అంటే వాళ్ళ తమ్ముడిని పిచ్చోడన్నది. ఎందుకంటే వాడు ఒకటే పాట, అక్క నువ్వు రావాలి మా ఊరు చూడాలి లేకపోతే వదిలిపెట్టాలి జనిగ పట్టు పట్టుకున్న నక్షత్రకుడు వాడు. అటువంటి తమ్ముడిని తిక్క సన్నాసి అంటూ ఏడేదో కొత్త దారి చూపుతా, కొత్త మలుపు చూపిస్తా అంటూ ఏదో పదం పాడడం అంటే పాట, ఒక జానపదం పాడినట్టు ఏదో పాడుతూ ఉన్నాడేంది. అయినా ఇది ఎన్నాళ్ళ నుంచో తొక్కుడు పడ్డ పాట. తొక్కుడు పడినా అంటే నడిచినటువంటి, ఎన్నో రోజుల నుంచి నడిచినటువంటి పాట. ఇందులో కొత్త ఉన్నది, ఎందులో కొత్త యాడుండది అని అనుకున్నా కానీ నా మనసు నాకే బుద్ధి చెప్పినట్లు అనిపించింది. అక్క మనసు అక్కకే బుద్ధి చెప్పింది, అయ్యో ఏందక్క చూసావా ఎన్ని మార్పులు వచ్చాయని, అక్క తనకు తానే చూసావానే అని మనస్సే తనకు బుద్ధి చెప్తున్నట్లుగా అనిపించింది. అంటే తనలో తాను తనయొక్క మార్పులు చెందింది. నెక్స్ట్. అయినా కాకుండా కానీ మరీ ఇంత కరువని తనం ఉండకూడదు. పురాగా ఎదురుకు దడి కట్టినట్లు ఒక పచ్చరం గరవకూడదు. యాదాన్ని మెచ్చకుండా మరి అంటే మరి రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే ఎట్లా? రెండు కళ్ళు తెరిచి నిదానంగా లోతులు వాటించి చూడాలి. యాది కనుమరుగైనా మరుగున పడి దప్పినట్లే కదా. నాకు ఎన్నట్నుండో ఎరుకున్న బాట అయితే మటుకు బాగైందా లేదా? బాట నడిసే కాలుకు రొంపి అంటుకోకుంటే కూసున్న కాడికి వచ్చి కాళ్లకు రొచ్చు తగులుతుందా తాకుతుందా? ఎంత చెడ్డగని ఎంత బాగా బతికిన గని ఇంకోని ఆసరతోటి మంది భుజాలెక్కి నడవకుండా పయనం సాగితే చాలు మనకు కావలసింది. మనం చూడవలసిందల్లా ఒకడు తన కాళ్ళ మీద తాను నిలబడ్డా లేదా అనేది. అయినా కాకుండా కానీ, అయినా కాకపోయినా, ఏదేమైనప్పటికీ కూడా మరీ అంటే చాలా, ఇంత మరీ ఇంత అంటే చాలా, మరీ ఇంత దారుణంగానా కరుగనితనం అంటే మనిషి అవతల మనిషిని నమ్మకపోవడం ఉండకూడదు. పురాగా పూర్తిగా, పురాగా అంటే పూర్తిగా
ఎలుతురుకు, ఎలుతురు అంటే వెలుతురుకి, దడి అడ్డు, దడి అంటే అడ్డు, అడ్డుగా ఏం కట్టకూడదు, పచ్చరం మరిసినట్టు. పచ్చరం అంటే దుప్పటి, పచ్చరం అంటే దుప్పటి, ఒక దుప్పటి పరవకూడదు, దుప్పటి భరిస్తే వెలుతురు మొత్తం ఆగిపోతుంది. అలానే ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసం నాకేమొద్దు అని మనమే అడ్డేసుకుని కూర్చుంటే మనకేం విషయాలు తెలియవు. మనకు ఒక విషయం తెలియాలంటే కాస్త ఆలోచించాలి, అలా ఆలోచించకుండుంటే ఏమీ తెలియదని అక్కడ అభిప్రాయం. యాగాన్ని మెచ్చకుండా మరి అంటే మరి రొమ్ముల ఎముకలు లెక్క పెడతానంటే ఎట్లా, రొమ్ముల ఎముకలు లెక్క పెట్టడం అంటే ఇగో ఇట్లున్నది ఇట్లనే ఉన్నది అని నిరూపించడం కాదు. కొత్త ఏదో ఒక మార్పుని మనం మెచ్చుకోవాలి. ఒక చదువురాని పిల్లవాడికి ఆలు రెండే వచ్చినాయి, ఓ వీడికి ఆలే వచ్చినాయి అంటే కాదు, ఆలన్నా వచ్చాయని వాడిని మెచ్చుకోవాలి. అలా మెచ్చుకున్నప్పుడు వాడు ఈ నేర్చుకునే అవకాశం కనబడదు. అంతేగాని వీడికి ఏమి రాదు అని మొదలే వాళ్ళ మీద రూఢి ఎట్లా ఇవ్వకూడదు. దేన్ని మెచ్చుకోకుండా ఉంటే ఉపయోగం లేదు. నాకు రెండు కళ్ళు తెరిసి నిదానంగా లోతులు వాటిచ్చి చూడాలి, ఇది నిజమైన మాట. పెద్దలు చెప్పేది ఇదే. ఏదైనా ఒక విషయాన్ని మనంతట మనం గమనించాలే తప్ప ఎదుటోడి చెప్పింది విని దాంతో నిర్ణయం తీసుకోవద్దు. రెండు కళ్ళు తెరిచి నిదానంగా గమనించి చూడాలి, దాని యొక్క లోతు తెలుసుకోవాలి. మనం తెలుసుకుంది నిజమా కాదా అనేది మన కళ్ళతో మనం తెలుసుకోవాలి. యాది మనుగైన, యాది అంటే మన పోయిన పాఠంలోనే నేర్చుకున్నాం, యాది అంటే జ్ఞాపకం. జ్ఞాపకం మరుగైన, మరుగు అంటే దాపరికం, మరుగున పడిపోయినట్లయితే అంటే మన యొక్క జ్ఞాపకం అట్టడుగున పడిపోయినట్లయితే అంటే మరిచిపోయినట్లయితే, మరుగున పడినట్లే తప్పినట్లే కదా, అది ఒక్కసారి మనకున్నటువంటి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అది కనుమరుగైపోతే, మన జ్ఞాపకం కనుక మనం ఒక విషయాన్ని చూసాం దాన్ని మర్చిపోయామంటే అది మళ్ళీ మనకు కనపడకుండా ఉందనుకో, ఒక 10 సంవత్సరాల తర్వాత ఊరికెళ్తే ఆ రూపం ఆ యొక్క ఊరు లీలగా మాత్రమే మనకు జ్ఞాపకం, కానీ కరెక్ట్గా ఎలా ఉందో వాళ్ళకి మనం గుర్తెరిగి మాట్లాడలేము. కాబట్టి జ్ఞాపకం అనేది కనుమరుగైనట్లయితే మనకు అన్ని విషయాలు మరుగున పడిపోతాయి, మర్చిపోతాం. ఇవాళ ఒక వ్యక్తి చనిపోయాడు, మొదటి 2 రోజులు గుర్తు, 3 రోజు తగ్గుతుంది, 10 రోజుల తర్వాత కొంత మర్చిపోతాం, 1 నెల రోజుల తర్వాత అసలు ఆ వ్యక్తి ఎవరు గుర్తురాదు. అలా నాకు ఎన్నటి నుంచి ఎదుర్కొన్న బాట అయితే మటుకు బాగైందా లేదా, నాకు ఇప్పటి నుంచో తెలిసిన బాట కదా అది బాగైందా లేదా ఇవన్నీ మనకెందుకు కదా అని అనుకుంటే కుదరదు. బాట నడిచే కాళ్ళకు రొంపి అంటుకోకుంటే కుసునకాడి కాళ్ళకు వచ్చి రొంపి అంటుతుందా తాకుతుందా, నిజమే కదా. రొంపి, రొంపి అంటే బురద. బాట మనం నడుస్తూ ఉన్నాం, నడుస్తున్నటువంటి దగ్గర బురద ఉంటే బురద కాళ్ళకు అంటుతుంది, కానీ అయ్యో నాకు బురద అంటలేదంటే నువ్వు నడిస్తే అది అంటుతుంది, అది వచ్చి నియంత్రణ అది బురద తాకదు. అలాగే ఏదైనా ఉన్నది తెలుసుకోవాలంటే అందులోకి మనం అడుగు పెడితేనే తెలుస్తుంది. ఎంత బాగా బతికినా కూడా ఎదుటివాడి యొక్క ఆసరా, ఆసరా అంటే తోడు, ఊత మంచిగా చెప్పాలంటే ఎదుటివాడి యొక్క ఆసరాతో ఎదిగి పైకి వచ్చి ఒకటి భుజం మీద ఎక్కి బయటకు వచ్చిన దానికన్నా కూడా మనం కోరుకోవాల్సింది, మన గా భుజాలెక్కి నడవకుండా పైనం. పైనం అంటే ప్రయాణం, మన జీవిత ప్రయాణం ఒకటి మీద ఆధారపడి జరగకూడదు. మనంతా మన కాళ్ళ మీద మనం నడవగలగటమే మనందరికి కావాలి. ఒకళ్ళ మీద ఆధారపడి బతికే బతుకు బతుకు కాదు అని కవయిత్రి యొక్క, రచయిత్రి యొక్క అభిప్రాయం. ఊర చెరువు దాటినం, మత్తడి దాటినం, మోతెబరి రైతుల పశుల కొట్టాలు కాన్రావట్టినై, ఈ కొట్టాల గడ్డివాములన్నీ ఇగిజెదరకుండా కుదురుగా మట్ట సంగుండై, ఇంటి ముఖం పట్టిన ఎడ్లు లగేస్తుండై, మా ఊరి ఎల్లమ్మ గుడి వచ్చింది, ఆమె పసుపు బండారులతోటి చెక్కు చెదరకుండా ఉండదు, పూజారికి ఇష్టమాచారుల ఇల్లు దాటినం, ఊర చెరువు దాటిన. ఆల్రెడీ ఇందాకే మనం చెప్పుకున్నాం ఊరి యొక్క చెరువు ఏదైతే ఉందో అది చెరువు దాటి మత్తడి నీళ్లు పోసేటటువంటి ఆ కాలువ లాంటివి ఉంటే అది దాటాం, అది దాటాం. బండి అక్కడి నుంచి చూస్తే ఊరు యొక్క పశువుల కొట్టాలు కనబడుతూ ఉన్నాయి. మోతేవారి రైతులకు వెనకటికి ఎక్కువ సంపద, గో సంపద ఉండేది, పశు సంపద అవి కనబడుతూ ఉన్నాయి. ఇగి చెదరకుండా గడ్డివాములన్నీ మట్టసంగా ఉన్నాయి. గడ్డివాములు ఎలా ఉన్నాయంటే కొద్ది కూడా చెదరలేదట, అంటే అంత మంచిగా ఉన్నాయి, కొద్ది కూడా కదలలేదంటే వాళ్ళు ఎవరి మీద ఆధారపడి ఎవరెవరి గుంజేసుకొని ఎక్కడెక్కడ మేపిస్తున్నారో వాళ్ళ యొక్క పశువుల్ని, వాళ్ళదే కదా అధికారం.
వాళ్ళ గడ్డి బాబులు మాత్రం ఇంతవరకు కూడా కొద్ది కూడా కదలలేదు. ఇంటి ముఖం పట్టినట్లు లగేస్తుంటాయి. లగేయటం అంటే పరుగెత్తడం. ఇంటికి దగ్గర పడినా కొద్ది పశువులు తొందరగా ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతాయి. అలా పరిగెత్తుతూ ఉన్నాయి. ఏవి? పశువులు. వాళ్ళ యొక్క ఎడ్లో బండి. మా ఊరి ఎల్లమ్మగుడి వచ్చింది. వాళ్ళ ఊర్లో ఊరి మొదట్లోనే ఎల్లమ్మగుడి ఒకటి ఉంది. ఆ ఎల్లమ్మగుడి అక్కడికి రానే వచ్చింది. ఎల్లమ్మగుడిలో వారు గమనించింది ఏంట, ఆమె పసుపు బండారులతోటి చెక్కు చెదరకుండా ఉంది. పసుపు బండార్, కొన్ని చోట్ల బండారి అంటే పసుపు అన్నారు, కొన్ని చోట్ల కుంకుమ అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం కుంకుమ తీసుకుందాం. పసుపు ఉంది కాబట్టి కుంకుమ. పసుపు కుంకుమతో అమ్మ చెక్కు చెదరకుండా ఉంది. ఆ పూజారి, ఆ ఊరి యొక్క పూజారి పేరు కృష్ణమాచార్యుల వారు. ఆయన ఇల్లు కూడా దాటారు. ఆ కండవడేదే గోపాలరాయని భవంతి బంగుల, వీడికి బండి చేరింది అంటే సూపు గోడ కట్టినట్లే. ఇందాక మరిసింది యాదికి వచ్చినట్లు, మురిపాల వస్తువును గౌశల్ల దాసినట్లు, ఎవరికంట్లా వడకుండా ఈ చేప కూడా మా తమ్మయ్య నొగల మీదికెళ్ళి చెంగున దూకి కచ్చరానికి ఎర్రపరదాలు సింగారిస్తాడనుకుని నా పాపెట్ల సెదిరిన ఎంటికలు చక్కగా దిద్దుకొని కొంగు నిండుగా సవరించుకున్నా. అసొంటి దాపరిక పనులు యావి జరగలేదు. అంతకొస్తే ఆడ పరదాలు ఉన్న ఉనికి కూడా కళ్ళబడలేదు. నా ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. ఇది ముఖ్యమైన మార్పు మనం పల్లెల్లో గమనించవచ్చు. వీళ్ళ ఊరుకి బయలుదేరుతూ ఉంటే పూజా కృష్ణమాచార్య ఇల్లు దాటింది. ఒక పెద్ద బంగళా కనపడింది. ఆ బంగళా ఎవరిదయ్యా అంటే గోపాలరాయని యొక్క బంగళా. గోపాలరాయని బంగళా భవంతి. బంగళా అన్నా భవంతి అన్నా ఒకటే. కాకపోతే మిద్దె ఇల్లు అప్పళ్ళో చాలా పెద్దది. అక్కడి ఈడికి అంటే అక్కడికి బండి చేరింది అంటే ఏం చేసేవాళ్ళు వెనకటికి అంటే చూపుకు గోడ కట్టినట్టే. అంటే మన యొక్క చూపుకి గోడ కట్టడం అంటే ఇప్పుడు గోడ ఉందనుకోండి, అడ్డు అవతలు ఉన్నాయని కనపడం. అట్లానే వీళ్ళ చూపుల గోడ కట్టడం అంటే ఏదో అడ్డు తెర కడతారు అని అర్థం. వెనకటికి మంచి ఇంటి వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళను తీసుకుని వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఏం చేసేవాళ్ళు అంటే బండికి మొత్తం కూడా చుట్టూతా పరదా కట్టేసేవాళ్ళు. అందులో ఏ ఆడవాళ్ళు ఉన్నారో కనపడకుండా బండి చుట్టూతో ఒక పరదా కట్టేవాళ్ళు. ఆ పరదా కట్టకపోతే అక్కడ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూస్తారని అదొక ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఆ విధంగా చేసేవాళ్ళు. ఆ గోపాలరాయని ఇంటి దగ్గర రాగానే ఏమి కాస్త పాపం పాపెట్లో చెదిరిన వెంట్రుకలు అవన్నీ సర్దుకుంది. తమ్ముడు టక్మని దిగుతాడు బండిలోకి దిగి. నొగల్లోకి వెళ్ళి అంటే ముందు ఇలా ఉంటుంది బండి. ఇగో ఇందులోంచి దూకాడు, ఇలా కిందికి దూకి చక్కగా దూకుతాడేమో అనుకుంది. ఏం చేస్తాడనుకుంటాడు ఒకసారి. ఇందాక మురిసింది యాదికి వచ్చినట్లు, ఇప్పటిదాకా మరిచిపోయింది, ఇప్పుడే ఏదో గుర్తుకు వచ్చినట్లుగా మురిపాల వస్తువును గౌశల్లో. గౌశల అంటే సంచి, బస్తా. ఏదో వస్తువు దాచిపెట్టినట్టు బయటికి తీసి ఎవరికంటా కనపడకుండా ఈ చేప కూడా ఎవరికంటా కనపడకుండా అంటే లోపల ఉన్నాక ఎవరికి కనపడకుండా ఈ చేప ఈసారి కూడా తమ్మయ్య వాళ్ళ తమ్ముడు నొగల మీదికెళ్ళి అంటే ఈ బండి యొక్క ముందు నుంచి దూకి కచ్చరానికి. కచ్చరము ఇది ఇంపార్టెంట్. ఎడ్ల బండి. ఈ ఎడ్ల బండికి ఎర్రపరదాలు సింగారిస్తాడు. ఎర్రపరదాలని అందంగా కడతాడు అనుకుంది. అనుకొని ఏమేం చేసింది, నా పాపిట్ల సిదిరిన ఎంటికలు చక్కగా దిద్దుకొని కొంగు నిండుగా సవరించుకున్నా. పాపం ఎంట్రుకలన్నీ సవరించుకుని కొంగుని చక్కగా సవరించుకున్నది. అసోంటి దాపరిక పనులు యావి జరగలేదు. కానీ ఈసారి ఏందో కానీ తమ్మయ్య నొగల మీదికి దూకలేదు. మర్చిపోయిన వస్తువు ఏదో బయటికి తీసినట్టు ఎర్ర పరదా తీయలేదు, చుట్టలేదు. పెద్ద మార్పు వచ్చింది. అంతకొస్తే అసలు అక్కడ పరదాలు ఉన్నట్టే కనపడలేదు, ఉనికి కూడా కళ్ళబడలేదు. నా ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. ఆమె ప్రాణానికి కొత్తగా అనిపించింది. అమ్మాయి ఎంత